వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్ దిస్ ఈజ్ డాక్టర్ మోజస్ డిఎస్సిలో టీచర్ జాబ్ సాధించాలంటే టెట్ సీటెడ్లో మంచి మార్కులు సాధించాలంటే పెడగాజి పైన పట్టు సాధించాలి గతంలో టీచర్ జాబ్ వచ్చిన ఎవరినైనా అడగండి కంటెంట్ కన్నా పెడగాజి వాళ్ళ జాబ్ను డిసైడ్ చేసింది ఇటీవల వచ్చిన పీజీటీ జేఎల్ రిజల్ట్స్లో కూడా పెడగాజి లేక మెథడాలజీ యొక్క పాత్ర ఎంతగానో ఉంది కనుక ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే పెడగాజులో చాలా కీలకమైన టాపిక్ ఎంత చదివినా అర్థం కాని టాపిక్ గురించి మీరు తెలుసుకుంటారు గతంలో పెడగాజులో ఈ ప్రశ్న అడిగారు బోధన లక్ష్యాలకు సంబంధించి సరి అయిన స్టేట్మెంట్ కానిది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానిది లేనిది సరికానిది ఈ పదాలే ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తాయి మనం ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు ఇటువంటివి చదవం అవి మర్చిపోతూ ఉంటాం కనుక ఇక్కడ బోధనా లక్ష్యాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్లు త్రీ ఉన్నాయి సరికానేది గుర్తించాలి సరికానేది గుర్తించాలంటే బోధనా లక్ష్యాలకు సంబంధించిన కాన్సెప్ట్ మనకు బాగా అర్థం కావాలి ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ మరి ఒకసారి గమనించండి ఇక్కడ అవి ఆశించిన అభ్యసన ఫలితాలు ఆప్షన్ నెంబర్ వన్ ఆప్షన్ నెంబర్ టూ అవి విషయాన్ని బోధించుటకు దీర్ఘకాలిక అంతిమ లక్ష్యాలు ఆప్షన్ నంబర్ త్రీ అవి మాపనం చేయదగినవి ఆప్షన్ నెంబర్ ఫోర్ అవి నిర్దిష్టమైనవి ఖచ్చితమైనవి ఒకసారి ఇంగ్లీష్లో కూడా గమనించండి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మీకు పెడగాజ్ ఇంగ్లీష్ మీడియంలో చాలా తక్కువ సోర్సెస్ ఉన్నాయి కనుక ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అయితే మంచి ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి Identify the statement that is not correct about instructional objectives. So, not is very important in competitive examinations, particularly multiple choice questions. They are desired learning outcomes. Option number two, they are long range ultimate goals of teaching the subject. Option number three, they are quite measurable. Option number four, they are more specific and definite. So, to answer this question, you should understand. what are ద ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ what is ద డిఫరెన్స్ between ఎయిమ్స్ అండ్ values, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి ఈ ప్రశ్నకు మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు ఈ ప్రశ్నే కాదు ఇట్లాంటివి కొన్ని వందల అప్లికేషన్ పెట్టి పెడగాజులు అడిగినా మీరు ఆన్సర్ చేస్తారు ఆన్సర్ చేయాలంటే మీరు నాలుగు పదాల గురించి ఒక అవగాహన ఏర్పరచుకోవాలి సో మొదటిది ఎయిమ్స్ ఎయిమ్స్ అంటే ఆశయాలు రెండవది ఆబ్జెక్టివ్స్ ఆబ్జెక్టివ్స్ అంటే మీకు తెలుసు లక్ష్యాలు మూడవది స్పష్టీకరణములు స్పెసిఫికేషన్స్ ఇంగ్లీష్లో మనం స్పెసిఫికేషన్స్ అంటాం చాలా ఇంపార్టెంట్ ఇంకొక పదాన్ని కూడా మీరు నేర్చుకోవాలి ఆ పదం ఏంటంటే విలువలు చూడండి ఈ నాలుగు పదాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నోట్స్ దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ వినండి ఈ లక్ష్యాలు స్పష్టీకరణలు అనేవి క్లాస్కు సంబంధించినవి ప్రతిరోజు విలువలు ఆశయాలు అనేవి కోర్సుకు సంబంధించినవి మొదటి డిఫరెన్స్ చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఒక కరికులం రూపొందించేటప్పుడు ఎయిమ్స్ వాల్యూస్ను దృష్టిలో పెట్టుకొని కరికులం తయారు చేస్తారు విద్యావేత్తలు కరికులం తయారు చేస్తారు ఒక కోర్సును దృష్టిలో పెట్టుకొని కరికులం తయారు చేస్తారు కానీ ఒక క్లాస్కు పోవడానికి ముందు ఉపాధ్యాయుడు ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఏమి సాధించాలి మీకు తెలుసు ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ ప్రకారం బోధనలో మూడు దశలు ఉన్నాయి ఫేస్ టీచింగ్ బోధన పూర్వక దశ ఇంటరాక్టివ్ టీచింగ్ పరస్పర బోధనా దశ పోస్ట్ యాక్టివ్ టీచింగ్ బోధనానంతర దశ ఇట్లా బోధనలో మూడు దశలు ఉంటాయని చెప్పారు ఫిలిప్ డబల్యూ జాక్సన్ ఈ మూడు దశలకు సంబంధించనివి విలువలు ఆశయాలు బోధనా పూర్వక దశలో లక్ష్యాలు నిర్ణయించుకుంటాడు ఉపాధ్యాయుడు ఆశించిన స్పష్టమైన ప్రవర్తన మార్పులు లెసన్ ప్లాన్లో రాసుకుంటారు అవి స్పష్టీకరణములు ఈ లక్ష్యాలు స్పష్టీకరణములు సాధించడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టీచింగ్లో కొన్ని బోధనోపకరణాలు కొన్ని బోధనా పద్ధతులు ఎంపిక చేసుకుంటాడు మరి లక్ష్యాలు సాధించామో లేదో ఈ స్పష్టీకరణముల ఆధారంగా ప్రశ్నలు తయారు చేసుకొని బోధన అనంతరం మరి పరీక్షలు నికషలు పెట్టడం జరుగుతుంది ఉపాధ్యాయుడు ఈ విధంగా మూల్యాంకనం చేస్తారు లక్ష్యాలు సాధించామో లేదో సో దేర్ ఆర్ త్రీ ఫేజెస్ ఇన్ టీచింగ్ ప్రీ ఫేజ్ టీచింగ్ ఇంటరాక్టివ్ టీచింగ్ అండ్ పోస్ట్ ఫేజ్ టీచింగ్ సో బిఫోర్ గోయింగ్ టు క్లాస్ రూమ్ టీచర్ ఫార్ములేట్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ దేర్ స్పెసిఫికేషన్స్ కీపింగ్ ఆల్ దీస్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ టీచర్ ప్రొవైడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్టర్ కంపిటీషన్ ఆఫ్ టీచింగ్ టీచర్ అసెస్ అండ్ మెజర్ వెదర్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ రియలైజ్డ్ ఆర్ నాట్ సో దిస్ ఇస్ రెగ్యులర్ క్లాస్ రూమ్ టీచింగ్ దానికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే స్పష్టీకరణములు అంటే ఏమిటి ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు లక్ష్యాలంటే ఏమిటి ఎయిమ్స్ ఆశయాలంటేమిటి విలువలు వాల్యూస్ అంటే ఏమిటో మీరు తెలుసుకోండి మీరు బిఎడ్ డిఎడ్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటారు అది ఆశయం బిఎడ్ డిఎడ్ ప్రోగ్రామ్ చేయడం అనేది టూ ఇయర్స్ కోర్స్ అది బిఎడ్ డిఎడ్ ప్రోగ్రామ్ తర్వాత మీకు కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి జాబ్ రావడం సోషల్ ఎకనామిక్ స్టేటస్ పెరగడం అది విలువ వాల్యూస్ అయితే ఈ టూ ఇయర్స్ బిఎడ్ ప్రోగ్రాంలో ఒక సెమిస్టర్ పూర్తి చేసుకోవాలనుకుంటారు ఆ సెమిస్టర్ పూర్తి చేసుకోవడమే ఆబ్జెక్టివ్ ఆ సెమిస్టర్లో కొన్ని సబ్జెక్ట్స్ పూర్తి చేసుకోవాలనుకుంటారు అవి స్పష్టీకరణములు స్పెసిఫికేషన్స్ చూడండి ఒక బిఎడ్ కోర్సులో ఒక డిఎడ్ కోర్సులో ఒక సబ్జెక్ట్ పూర్తి చేసుకోవడం అనేది స్పష్టీకరణమైతే ఒక సెమిస్టర్ పూర్తి చేసుకోవడం అనేది లక్ష్యమైతే ఒక కోర్సు పూర్తి చేసుకోవడం అనేది ఆశయమైతే కోర్సు తర్వాత కలిగేటువంటి ప్రయోజనాలు ప్రాధాన్యత సిగ్నిఫికెన్స్ ప్రయారిటీ వాల్యూ అవుతుంది చాలా జాగ్రత్తగా గమనించండి స్పష్టీకరణములు సాధిస్తే లక్ష్యాలు సాధిస్తాం లక్ష్యాలు సాధిస్తే ఆశయాలు సాధిస్తాం ఆశయాలు సాధించిన తర్వాత అంతిమంగా కనపడే విద్యా ఫలితాలే విలువలు ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా ఒక ప్రయాణికుడు జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణం చేయాలనుకుంటాడు ట్రావెలర్ జమ్మూ కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఇది ఆశయం అయితే ఈ జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించిన తర్వాత ఆ కన్యాకుమారి దగ్గర మూడు సముద్రాలు కలిసే చోటు చాలా సుందరంగా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది అది ఈస్థెటిక్ వాల్యూ సౌందర్య విలువ అనుకోండి సో ఆశయం సాధించిన తర్వాత ప్రయాణికుడు ఇక్కడ కన్యాకుమారి రీచ్ అయిన తర్వాత కలిగే ప్రయోజనం ప్రాధాన్యత విలువైతుంది అయితే ఈ ప్రయాణికుడు జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేరుకోవడం అనేది ఆశయం ఆశయం సాధించడానికి చాలా సమయం పడుతుంది అందుకే ఈ జమ్మూ కాశ్మీర్ మొదలుకొని జమ్మూ కాశ్మీర్ పంజాబ్ లేకుంటే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మరి గోవా కేరళ తమిళనాడు ఇట్లా ఒక్కొక్క రాష్ట్రం దాటడం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాడు చూడండి ఇక్కడ జాగ్రత్తగా వినండి ఎగ్జాంపుల్ ఒక ప్రయాణికుడు జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు చేరుకోవడం అనేది ఆశయం ఎయిమ్ ఒక రాష్ట్రం దాటడం అనేటువంటిది ఆబ్జెక్టివ్ లక్ష్యం ఆ రాష్ట్రంలో ప్రయాణం చేసేటప్పుడు హైవేలో ఎన్ని కిలోమీటర్స్ ప్రయాణించాం ఎన్ని మైల్ స్టోన్స్ దాటాం అనేటువంటిది స్పష్టీకరణ సో ఈ కిలోమీటర్స్ చేరుకుంటే ఒక స్టేట్ చేరుకున్నట్లు లక్ష్యం సాధించినట్లు ఒక స్టేట్ దాటితే ఎప్పుడో ఒకసారి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి చేరుకోవచ్చు ఆశయం సో కన్యాకుమారి చేరుకున్న తర్వాత అక్కడ మూడు సముద్రాలు కలిసేటువంటి చోటు ఉదయం పూట చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం బంగాళాఖాతం మరి మూడు సముద్రాలు కలిసే చోటు ఒక మనిషిలో మంచి సౌందర్య విలువ ఈస్థెటిక్ వాల్యూ కలిగిస్తుంది అది విలువ కనుక ఆశయాలు సాధించిన తర్వాత విలువలు సాధిస్తాం లక్ష్యాలు సాధించిన తర్వాత ఆశయాలు సాధిస్తాం వశ్రీటీకరణములు సాధించిన తర్వాత లక్ష్యాలు సాధిస్తాం కనుక ఇక్కడ ఈ రెండు పాయింట్స్ మళ్ళీ నేను హైలైట్ చేస్తున్నా ఆశయాలంటేమిటివి లక్ష్యాలు అంటే ఏమిటివి నైన్టీన్ ఫార్టీ ఎయిట్కు ముందు ఎక్కువగా ఆశయాధార బోధన జరుగుతుంది ఆశయాలు అనేవి కరికులం రాసేటప్పుడు విద్యావేత్తలు రూపొందించేవి మంచి పౌరుని తయారు చేయడం టు డెవలప్ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందించడం టు డెవలప్ నేషనల్ ఇంటిగ్రేషన్ జాతీయ సమైక్యత పెంపొందించడం టు డెవలప్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అంతర్జాతీయ అవగాహన పెంపొందించడం టు మేక్ ద స్టూడెంట్ యాజ్ ఎన్లైటెన్ సిటిజన్ ఒక వ్యక్తిని మంచి పౌరుడిగా తయారు చేయడం ఇవన్నీ కూడా ఆశయాలు ఇవి సాధించాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో సాధించలేము ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఒక వ్యక్తి మంచి పౌరుడు కాలేడు కానీ ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ మనం చెప్పచ్చు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో సో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్పడం అనేది ఒక విద్యార్థి వాటిని గుర్తుకు తెచ్చుకుంటే నాలెడ్జ్ ప్రాథమిక విధులకు ఆదేశ సూత్రాలకు ప్రాథమిక హక్కులకు మధ్య తేడా తెలుసుకుంటే అండర్స్టాండింగ్ అవి ఒక నూతన పరిస్థితుల్లో అనుభవించుకుంటే అప్లికేషన్ సింపుల్ ఎగ్జాంపుల్ సో ఆశయాలు సాధించాలంటే చాలా సమయం పడుతుంది లక్ష్యాలు సాధించడానికి సమయం తక్కువగా పడుతుంది ఎయిమ్స్ ఆర్ థియరిటికల్ బట్ ఆబ్జెక్టివ్స్ ఆర్ ప్రాక్టికల్ ఆశయాలనేటివి సిద్ధాంతపరమైనవి లక్ష్యాలనేవి ఆచరణాత్మకమైనవి మనం సాధించవచ్చు కొలవచ్చు మాపనం చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ డ్యూటీస్ విద్యార్థి నేర్చుకున్నాడో లేదా ఒక పరీక్ష పెడితే అవి సాధించాడో లేదో మనం తెలుసుకోవచ్చు కానీ మంచి పౌరుడు అయ్యాడు లేదా సమగ్ర మూర్తిమత్వం వచ్చిందా లేదా అని తెలుసుకోవడం చాలా సమయం పడుతుంది కొన్ని సందర్భాలలో ఆ ఆశయాన్ని సాధించవచ్చు సాధించకపోవచ్చు కనుక ఆశయాధార బోధన నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తర్వాత లక్ష్యాధార బోధనకు మన పెడగాజీ బోధన పద్ధతులు మార్పు చెందాయి చాలా జాగ్రత్తగా వినండి ఆశయానికి లక్ష్యానికి మధ్య నేను తేడా చెప్తున్నా సో బోధన పూర్వక దశలో పరస్పర బోధన దశలో బోధనానంతర దశలో ఉపాధ్యాయుడు ఆశయాన్ని దృష్టిలో పెట్టుకొని బోధించడు ఎందుకంటే అవి దీర్ఘకాలికంగా సాధించేవి మరి ఈ బోధన పూర్వక దశలో ప్రీఫేస్ టీచింగ్ బోధన దశలో పరస్పర బోధన దశలో ఇంటరాక్టివ్ టీచింగ్ బోధనానంతర దశలో పోస్ట్ యాక్టివ్ టీచింగ్ ఈ బోధన లక్ష్యాలను స్పష్టీకరణలను దృష్టిలో ఉంచుకొని పాఠం చెప్తాడు ఎందుకంటే అవి సాధించవచ్చు కొలవచ్చు మాపనం చేయవచ్చు ఆశయాలు సాధారణంగా ఫిలాసఫీ నుంచి తత్వశాస్త్రం నుంచి మరి తీసుకోవడం జరిగింది ఈ లక్ష్యాలు స్పష్టీకరణంలో ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ నుంచి తీసుకోబడినటువంటి పదాలు భావనలు అవి ప్రవర్తనకు సంబంధించినవి ప్రవర్తన మార్పులకు సంబంధించినవి సో ఆర్ ఆల్ బిహేవియల్ చేంజెస్ ఎక్స్పెక్టెడ్ బిహేవియల్ చేంజెస్ ఇన్ ద స్టూడెంట్స్ ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ కమ్ టు ద పాయింట్ ఎయిమ్స్కు ఆబ్జెక్టివ్స్కు మధ్య నేను తేడాలు చెప్తున్నాను ఒక వ్యక్తి ఆశయం సాధించినా సాధించకపోయినా పై తరగతికి పంపచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సమగ్రమూర్తి మొత్తం వచ్చిందా లేదా అనేది మనకు సంబంధం లేదు కానీ ఒక వ్యక్తి లక్ష్యం సాధిస్తేనే గణితానికి సంబంధించి సైన్స్కు సంబంధించి సోషల్కి సంబంధించి జ్ఞానం వచ్చిందా లేదా అవగాహన వచ్చిందా లేదా వినియోగం వచ్చిందా లేదా అని పరీక్షల ద్వారా తెలుసుకొని ముఖ్యంగా టెన్త్ పరీక్షలు ఇంటర్ పరీక్షలలో విద్యార్థులకు మార్కులు వేసి గ్రేడ్లు వేసి పై తరగతికి పంపిస్తాం ఆశయాల ఆధారంగా పై తరగతికి పంపించడం లక్ష్యాల ఆధారంగా పై తరగతికి పంపిస్తాం ఇవి ఆశయాలకు లక్ష్యాలకు మధ్య ఉండే కొన్ని తేడాలు కొన్ని డిఫరెన్సెస్ ఆశయాలు సుదూరమైనవి మరి లక్ష్యాలనేటువంటివి ప్రాక్సిమేట్ దగ్గరగా ఉండేవి ఆశయాలు సిద్ధాంతపరమైనవి లక్ష్యాలు ఆచరణాత్మక పరమైనవి ఆశయాలు సాధించవచ్చు సాధించకపోవచ్చు కానీ లక్ష్యం తప్పనిసరిగా సాధించాలి ప్రతి ఉపాధ్యాయుడు ఇప్పుడు ఒకసారి ఈ ప్రశ్న మీరు చదవండి బోధన లక్ష్యాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్ కానిది నేను చెప్పిన టీచింగ్ ఆధారంగా నోట్స్ ఒకసారి చూసి ఆలోచించండి అవి ఆశించిన అభ్యసన ఫలితాలు ఈ బోధన లక్ష్యాలు అనేవి జ్ఞానం నాలెడ్జ్ కావచ్చు చాలా జాగ్రత్తగా వినండి అవగాహన అండర్స్టాండింగ్ కావచ్చు ఈ బోధనా లక్ష్యాలు అనేవి వినియోగం అప్లికేషన్ కావచ్చు ఈ పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ చేస్తారు ఈ బోధనా లక్ష్యాలు నైపుణ్యం స్కిల్ కావచ్చు ఈ బోధనా లక్ష్యాలు వైఖర్లు యాటిట్యూడ్ కావచ్చు ఈ బోధన లక్ష్యాలు ఇంట్రెస్ట్ అభిరుచులు కావచ్చు ఈ బోధన లక్ష్యాలు ప్రశంస లేక అభినందన అప్రిసియేషన్ కావచ్చు వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రశ్నకు ఆన్సర్ చేయండి సో బోధన లక్ష్యాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్ కానిది అవి ఆశించిన అభ్యసన ఫలితాలు ఇది కరెక్ట్ ఇవన్నీ కూడా మనం ఆశించిన అభ్యసన ఫలితాలు ఇది కూడా కరెక్ట్ అవి విషయాన్ని బోధించుటకు దీర్ఘకాలిక అంతిమ లక్ష్యాలు దీర్ఘకాలిక అంతిమ లక్ష్యాలు అనేవి ఎయిమ్స్ ఆశయాలు సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు అవి మాపనం చేయదగినవి మనం లక్ష్యాలను మాపనం చేయవచ్చు జ్ఞానం వచ్చిందో లేదో అవగాహన విద్యార్థి చేసుకున్నట్టు లేదో వినియోగం అప్లికేషన్ అనే సామర్థ్యం విద్యార్థి లేదో సో మ్యానిపులేషన్ స్కిల్స్ వచ్చాయా లేదా హస్తలాఘవ నైపుణ్యాలు అబ్జర్వేషన్ స్కిల్స్ వచ్చాయా లేదా పరిశీలన నైపుణ్యాలు డ్రాయింగ్ స్కిల్స్ వచ్చాయా లేదా చిత్రలేఖన నైపుణ్యాలు ఇవన్నీ కూడా మనం మాపనం చేయవచ్చు పరీక్షల ద్వారా సో ఈ బోధనా లక్ష్యాలు నిర్దిష్టమైనవి ఖచ్చితమైనవి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్వి థర్డ్ కూడా కరెక్ట్ అవి మాపనం చేయగినవి కానీ కరెక్ట్ కాని స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ అవి విషయాన్ని బోధించుటకు దీర్ఘకాలిక అంతిమ లక్ష్యాలు లక్ష్యాలు అనేవి దీర్ఘకాలికమైనవి కావు అవి స్వల్పకాలికమైనవి సో ఆబ్జెక్టివ్ సార్ short term goals not long term goals as aims look at the board identify the statement that is not correct about instructional objectives so what are the instructional objectives knowledge understanding application skill attitude interest and appreciation they are desired learning outcomes so these objectives are desired learning outcomes they are long range ultimate goals of teaching the subject look at the board లాంగ్ టర్మ్ గోల్స్ అల్టిమేట్ గోల్స్ ఆర్ ద ఎయిమ్స్ నాట్ ఆబ్జెక్టివ్స్ దే ఆర్ క్వైట్ మెజరబుల్ సో యూ కెన్ మెజర్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ స్కిల్ బై యూజింగ్ క్వశ్చన్స్ టెస్ట్ అండ్ ఎగ్జామినేషన్స్ దే ఆర్ మోర్ స్పెసిఫిక్ అండ్ డెఫినెట్ వెన్ కంపేర్ టు ద ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ ఆర్ మోర్ స్పెసిఫిక్ అండ్ డెఫినెట్ బట్ ఎయిమ్స్ ఆర్ మోర్ జనరల్ కమ్ టు ద పాయింట్ పెడగాజిలో ఒకప్పుడు దీన్ని మనం మెథరాలజీ అంటున్నాం ఎందుకు సబ్జెక్ట్ అర్థం కాదంటే బిఎడ్ కాలేజీలో లేక డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ కాలేజీలో రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళి మైక్రో టీచింగ్ మ్యాక్రో టీచింగ్ టీచింగ్ ప్రాక్టీస్ చేసి ఇవన్నీ మనం లెసన్ ప్లాన్స్ రూపంలో పీరియడ్ ప్లాన్స్ రూపంలో రాసుకుంటే అర్థమవుతుంది బిఎడ్ డిఎడ్ సర్టిఫికెట్ ఎవరికైనా వస్తుంది ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సర్టిఫికెట్ ఇస్తారు కానీ డిఎస్సిలో టీచర్ జాబ్ అందరికీ రాదు ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ అనేది వన్ ఇస్టు హండ్రెడ్ కొన్ని సందర్భాలలో వన్ టు టూ హండ్రెడ్ కొన్ని సందర్భాలలో స్కూల్ స్టూడెంట్ లాంటి పోస్టులకు వన్ ఇస్టు థౌజండ్ కూడా ఉంటుంది మరి ఈ కాంపిటీషన్లో ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది కంటెంట్ కాదు ఎందుకు కంటెంట్ కాదంటే కంటెంట్ మనం చిన్నప్పటి నుంచి చదువుతూ ఉంటాం రైట్ ఫ్రమ్ థర్డ్ క్లాస్ టు ఇంటర్ డిగ్రీ వరకు కంటెంట్ చదువుతున్నాం కంటెంట్ అంత ఎంతో పరిచయం ఉండేది పూర్తిగా పరిచయం లేని సబ్జెక్ట్ ఏంటంటే పెడగాచి సో మెథడాలజీ అంటే ఏమిటి పెడగాజ్ అంటే ఏమిటి మెథడాలజీకి పెడగాజికుండే డిఫరెన్సెస్ అంటే ఏమిటి ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఆధారంగా మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోండి ఈ ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ మీరు ప్లే స్టోర్లో కూడా టైప్ చేసి ఎమిలీ అకాడమీని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇందులో స్టోర్ అనే ఫోల్డర్ ఉంటుంది యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ స్టోర్ అనే ఫోల్డర్లో పెడగాజీకి సంబంధించి తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో మీకు సులభంగా అర్థమయ్యే విధంగా వీడియో క్లాసెస్ ఉన్నాయి టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి అవి ఈ డిఎస్సికి మీరు టెట్కు సీటెట్కు ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ఇటువంటి క్లాసెస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజస్ ఎమిలీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో గతంలో ఈ ప్రశ్నల విశ్లేషణకు సంబంధించి చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేశాను ఇంకా కొన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను కనుక మీరు ఇందులో ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు మా వీడియోస్ అన్నీ కూడా మీకు అప్లోడ్ చేసేటప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి గతంలో ఉన్న ఈ రెండు వందలకు పైగా వీడియోస్ మీరు చూస్తే సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పెడగాజి పైన అంత ఎంతో ప్రాథమిక అవగాహన కలుగుతుంది కనుక పోస్ట్ పోన్ చేయకుండా వెంటనే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీ ఇంటి దగ్గర నుండి మీ మొబైల్ ఫోన్ చూస్తూ మీకు నచ్చిన టైంలో ఎన్నిసార్లు అయినా మేము చెప్పిన ఈ వీడియో క్లాసెస్ మీరు వినొచ్చు క్లాస్ విని దానికి సంబంధించిన టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే అంత ఎంతో పెడగాజులో మీకు మంచి మార్క్స్ వస్తాయి ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏపీలో పెడగాజు అవుట్ ఆఫ్ ఎయిటీ మార్క్స్ ట్వంటీ మార్క్స్ ఉన్నాయి బీఎస్సిలో తెలంగాణలో అవుట్ ఆఫ్ ఎయిటీ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉన్నాయి పెడగాజులో అదేవిధంగా గురుకులాకు సంబంధించి ఒక పేపరే ఉంది పెడగాజీ హండ్రెడ్ మార్క్స్ అదే మొన్న ఉద్యోగాన్ని డిసైడ్ చేసింది చాలామంది విద్యార్థులు అదే అంటున్నారు సార్ కంటెంట్లో జిఎస్లో కొన్ని మార్క్స్ తగ్గిన పీజీటీ జేఎల్ పెడగాజిలో మీ ఆన్లైన్ క్లాసెస్ ఎంతగానో ఉపయోగపడ్డాయి అని కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు కనుక మీకు కూడా టీచర్ జాబ్ సాధించాలని మీ లక్ష్యమైతే వెంటనే యాప్ ద్వారా మరి పెడగాజికి సంబంధించిన క్లాసెస్ విని అర్థం చేసుకొని మీ లక్ష్యాన్ని సాధించండి I wish you all the best.